మిస్టర్ లియోన్ పెనాటా ఒసామా బిన్ లాడెన్ వేటలో ఒక ముఖ్యమైన ఆధారం దొరికిందని బరాక్ ఒబామాకి వివరిస్తున్నారు. నేను ఈ విషయం మీద ఎన్నో చర్చలు జరిపాను. లియోన్ ఆఫీస్కి వచ్చి, మిస్టర్ ప్రెసిడెంట్, ఇది నాకు నంబర్ వన్ ప్రయారిటీ అవ్వాలని మీరు నాతో చెప్పి 1 ఇయర్ అయింది. మేము మొట్టమొదటిసారిగా ఒక బిన్ లాడెన్ కొరియర్ని గుర్తించగలిగాం అని చెప్పారు. ఆ డ్రోన్ ఇమేజెస్ ని చూస్తుంటే అతను ఆ కాంపౌండ్ లోకి వెళ్ళడానికి చూపిస్తున్నాయి. అల్ ఖైదాకి చెందిన మిక్కిలి ముఖ్యమైన ఒక కొరియర్ పాకిస్తాన్ లోని ఒక కాంపౌండ్ లోకి వాళ్ళని దారి తీయించాడు. బిన్ లాడెన్ ఖచ్చితంగా అక్కడే ఉండొచ్చన్న విషయాన్ని లియాన్ నాతో జాగ్రత్తగా చెప్పారని నేను అనుకుంటాను. అప్పుడు నాకు హెచ్చరికగాను అప్రమత్తంగాను ఉండాలనిపించింది. చాలా మంచి లీడ్ దొరికింది. అయితే పాచికలు వేసే ముందు ఇలా చేయడం తగిన పనేనా అని పూర్తిగా నిర్ధారించుకోవాలి. పాకిస్తాన్లో ఉన్న ఆ కాంపౌండ్ మీద మనం ఎటువంటి దాడికి పాల్పడాలన్నా మనకి తెలిసిన విషయాలన్నీ వాస్తవమని నిర్ధారించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ అవకాశాన్ని జారవిడవకూడదని ప్రెసిడెంట్ లియాన్ తో అన్నారు. ఒకవేళ అతను అక్కడే ఉంటే టైం మనకి చాలా ప్రధానం. సిఐఏ అతి ముఖ్యమైన సర్విలెన్స్ మిషన్స్ కోసం ఎన్నో లక్షల డాలర్లను ఖర్చు చేస్తూ వేగంగా ముందుకు కదిలింది. మీరు అబోటాబాద్ పరిసర ప్రాంతాన్ని గమనిస్తే అక్కడ చుట్టూ చిన్న చిన్న గుట్టలు, ఎత్తైన కొండలు కనబడతాయి. పైనుండి కాపలా కాసే పొజిషన్స్ కి అవి చాలా అనువుగా ఉంటాయి. పాకిస్తానీలలా కనపడుతూ ఉర్దూ మాట్లాడే ఏజెంట్స్ ఆ కాంపౌండ్ ని కొంచెం ఎత్తు నుండి గమనించే విధంగా ఒక ఖాళీ ఇంట్లో దిగారు. అక్కడ జరిగే ప్రతి విషయాన్ని గమనించడం మొదలుపెట్టారు. ఈ కాంపౌండ్ లో ఎవరున్నారు, అక్కడేముంది, అక్కడ గార్డ్స్ ఉన్నారా, లోపల తుపాకులు పట్టుకుని ఎవరైనా తిరుగుతున్నారా? ఇటువంటి సర్వేలెన్స్ విషయానికి వస్తే అవి చాలా వివేకవంతంగా ఒకే తీరుగా తదేకంగా ఉంటాయి. అవి నిరంతరం పనిచేస్తాయి. ఇది ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ సర్వేలెన్స్. ఆ కాంపౌండ్ లోపల చుట్టూ జరిగే వివరాలన్నింటినీ రాత్రింబవళ్ళు అతి జాగ్రత్తగా నమోదు చేశారు. వాళ్ళ వెనకే ఫాలో అవుతూ గ్రోసరీ స్టోర్కి వెళ్ళి వాళ్ళకి సప్లై చేస్తున్న వెండర్ ఎవరో తెలుసుకోవచ్చు. ఆధారాల్ని సేకరించడం చాలా శ్రమతో కూడిన ప్రాసెస్. అతను పని చేశాడని స్పష్టంగా తెలిపే ఆధారాలు చాలా అరుదుగా ఉంటాయి, కానీ మనం వాటిని జాగ్రత్తగా చూడాలి. అల్ కువైటీ అతని సోదరుడు వారి రెండు కుటుంబాలతో పాటు ఇక్కడే ఉంటున్నారని వాళ్ళు కనుగొన్నారు. వాళ్ళు పూర్తిగా ఏకాంతాన్ని కోరుకునే వాళ్ళని కూడా తెలిసింది. వాళ్ళకి మంచి కార్లను కొనగలిగేంత డబ్బుంది, కానీ వారి ఇళ్లకి టెలిఫోన్ లేదా ఇంటర్నెట్ వసతులు లేవు. వాళ్ళ ఆహారానికి కావలసిన మొక్కల్ని పెంచుకుంటున్నారు, వాళ్ళు పెంచుకునే జంతువుల్ని తింటున్నారు, వాళ్ళు వాళ్ల చెత్తని జాగ్రత్తగా తగలబెట్టుకుంటున్నారు. అమెరికన్లో ఆపరేట్ చేయడానికి ఇదొక ప్రమాదకరమైన ప్రదేశం. ఇది ఎంతో కట్టుదిట్టంగా ఉన్న కాంప్లెక్స్. అబటాబాద్ లోని పాకిస్తానీ మిలిటరీ అకాడమీ నుండి 1 కిలోమీటర్ కన్నా తక్కువ దూరమే. అక్కడ మిలిటరీ చాలా ఎక్కువగా ఉంది. అయితే సాధ్యమైనన్ని వివరాలను సాధ్యమైనంత తొందరగా తెలుసుకోవాలన్న ఒత్తిడి ఉంది. నేను ఎక్కువగా భయపడ్డ విషయం ఏంటంటే ఆ కాంపౌండ్ లో గానీ లేదా చుట్టుపక్కల ప్రాంతంలో గానీ మా దృష్టికి రాని విషయం ఏదైనా ఉండొచ్చు. అప్పుడు మా దగ్గరున్న పరిమితమైన పరికరాలతో సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని రావటానికి ప్రయత్నం చేశాం. కువైట్ ఇంటి నుంచి బయలుదేరాడు. మాకు కనిపిస్తున్నాడు. కువైట్ ప్రయాణం చేస్తున్నప్పుడు వీలైనప్పుడల్లా వాళ్ళు అతన్ని అనుసరించారు. అతను నీ వైపు వస్తున్నాడు. ఒకే ఒక్క కాల్ చేయడం కోసం అతను ఎన్నో కిలోమీటర్ల దూరం వెళతాడు. ఆ కాంపౌండ్ దరిదాపుల్లో ఎక్కడా ఎప్పుడూ అతని ఫోన్ని ఉపయోగించడు. ఇంటర్నెట్ కఫేలకి వెళ్లడం కోసం సగం రోజు ప్రయాణిస్తాడు. ఒకసారి వెళ్లిన చోటుకి రెండవసారి వెళ్లడం ఎంతో అరుదుగానే జరుగుతుంది. అతనితో పాటు అతని సొంత పెన్ డ్రైవ్ ని తీసుకెళ్లి అతను ఉపయోగించిన కంప్యూటర్ నుండి అతని పనికి సంబంధించిన అన్ని ఆనవాళ్లని తొలగిస్తాడు. ఇటువంటి తీవ్రమైన భద్రతా జాగ్రత్తలు సిఐఏ అనుమానాల్ని మరింతగా పెంచాయి. అల్ ఖైదాకి చెందిన ఒక ప్రధానమైన నాయకుడికి తన ఆంతరంగికుడు అన్న విషయం ఖచ్చితంగా అర్థమైంది. కానీ ఆ నాయకుడు ఎవరు? తను ఫోన్లో మాట్లాడుతున్నాడు, ట్రేస్ చేయండి. Hello.
ఏదైనా క్రికెట్ బాల్ కంచె మీదుగా కాంపౌండ్ లో పడితే కువైటీ అతని సోదరుడు ఆ బాల్ ని తీసుకోవడానికి పిల్లల్ని రానిచ్చేవారు కాదు. వాళ్ళు పిల్లలకి డబ్బులిచ్చేవారు, తర్వాత బంతిని నాశనం చేసేవారు. అక్కడి పిల్లలకి ఇదొక రోజువారీ ఆటలా మారిపోయింది. మరిన్ని బంతులు కాంపౌండ్ లో పడేవి, మరింత డబ్బు బయటికొచ్చేది. డబ్బు రుచి మరిగిన ఆ పిల్లలు ఆ కాంపౌండ్ లోపలి వాళ్లను భయపెట్టి వాళ్లను పరిగెట్టించేలా చేయకూడదని కోరుకుంటూ సిఐఏ అదంతా గమనిస్తూ ఉంది. ఆ కాంపౌండ్ లో అప్పుడప్పుడు కొందరి కదలికలు వారికి కనిపించాయి. అది పై అంతస్తులో నివసిస్తున్న ఒక మూడవ కుటుంబం. వాళ్లు కువైటీ కుటుంబాల కన్నా మరింత ఏకాంతంగా జీవిస్తున్నారు. స్త్రీలు పిల్లలు మార్కెట్కి గాని స్కూల్కి గాని ఎప్పుడూ వెళ్లరు. అప్పుడప్పుడు ఒక వ్యక్తి గార్డెన్లోకొచ్చి నడుస్తూ ఉంటాడు, కానీ ఆ కాంపౌండ్ దాటి ఎప్పుడూ బయటికి రాడు. ఆ కాంపౌండ్ ని గమనిస్తున్న వారు, ఉపగ్రహాలు, డ్రోన్స్ ఇవన్నీ ఆ ఒక్క వ్యక్తి మీదే దృష్టి పెట్టాయి. అతనికి ద పేసర్ అని పేరు పెట్టారు. నిజంగా అతను ఒసామా బిన్ లాడెన్ అయ్యుంటాడా? అయితే వాళ్ళు దాన్ని ఎలా నిరూపిస్తారు? ఈ కాంపౌండ్ లో ఒక హై వాల్యూ టార్గెట్ ఉందని ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ హై వాల్యూ టార్గెట్ ఒసామా బిన్ లాడెన్ అయ్యుండొచ్చు, కానీ ఇదొక సర్కమ్స్టాన్షియల్ కేసుగా మారిపోయింది. దీన్ని పూర్తి స్థాయిలో నిర్ధారించడానికి ఇంకా ఏం చేయాలి? బిన్ లాడెన్ విషయంలో మార్పులేని కొన్ని విషయాలలో 6 అడుగుల 4 అంగుళాల ఉండే అతని ఎత్తు కూడా ఒకటి. డ్రోన్ అందించిన ఒక చుక్క కన్నా పెద్దదిగా లేని చిత్రం ఆధారంగా పనిచేస్తూ ఆ పేసర్ ఎత్తుని గణించడానికి సిఐఏ ప్రయత్నిస్తోంది. అతని నీడను కొలిచి దాన్ని సూర్యుడి కోణంతో పోల్చడం ద్వారా వాళ్లకి ఇంచుమించుగా అతని ఎత్తు తెలుస్తుంది. అతను పొడగరి అన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది, కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ వాళ్ళకి ఖచ్చితంగా తెలియలేదు. ఆ కాంపౌండ్ ని గమనిస్తూ విశ్లేషిస్తున్న వారిలో కొంతమంది అతను బిన్ లాడెన్నే అనుకున్నారు, కొంతమంది అలా అనుకోలేదు. అతను గతంలో బాడీ డబుల్స్ ని ఉపయోగించాడని అందరికీ తెలుసు. సాధారణంగా చిన్న చిన్న ఆధారాలకే మేము బాగా ఎక్సైట్ అయిపోయేవాళ్ళం. అయితే నిజంగా బిన్ లాడెన్ పట్టుకోవాలంటే ఎన్నో చిన్న చిన్న సమాచారాల్ని క్రోడీకరించి చూడాలని మాకు ఆ తర్వాత అర్థమైంది. బాడీ లాంగ్వేజ్ ఇంకా వాయిస్ ట్రేస్ నిపుణులు అల్ఖైదా వీడియోలని మళ్లీ పరీక్షించారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ అతనిలో మార్పు వచ్చింది. అతను విరామంగా, నిదానంగా, విశ్రాంతిలో ఉన్నట్టుగా కనిపించాడు. గుహల్లో మగ్గడానికి బదులుగా ఒక ఇంట్లో నివసించడమే ఇందుకు కారణం అయ్యుంటుందా? ఇది మేము గుర్తించిన ఒక వాహనానికి సంబంధించిన డ్రోన్ ఫుటేజ్, సర్వేలెన్స్ ఫుటేజ్. అది ఆ కాంపౌండ్ వైపుగా వెళ్తుంది. సిఐఏ సరికొత్త ఆధారాలను అధ్యక్షుడి ముందు ఉంచింది. బిన్ లాడెన్ ఆ కాంపౌండ్ లోనే లోపలి ఎక్కడో ఉంటున్నాడని సూచించింది. ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ తమ వాదానికి ఒక రూపమిచ్చారు. అది బిన్ లాడెన్ అక్కడే ఉండే అవకాశాన్ని, మా నమ్మకాన్ని పెంచింది. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఒక ఇంటెలిజెన్స్ బేస్ ఉంది, అతనున్న ప్రదేశం గురించి తెలిసింది. అతన్ని పట్టుకోవడానికి మన దగ్గరున్న మార్గాల గురించి తెలుసుకోవాలని ప్రెసిడెంట్ గారు అన్నారు. ఆ కాంపౌండ్ మీద దాడి చేసే మార్గాలను అభివృద్ధి పరచమని అధ్యక్షుడు సిఐఏని ఆజ్ఞాపించారు. లియోన్ పెనాటా వెంటనే జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఆపరేషన్స్ కమాండ్ లేదా జేసాక్ ని సంప్రదించారు. ఇది అమెరికాకు చెందిన వారియర్ ఇలైట్. ఇది చాలా ముఖ్యమైన విషయం. జేసాక్ కమాండర్ వైస్ అడ్మిరల్ బిల్ మెక్రావెన్. అడ్మిరల్, గుడ్ టు సీ యు అగైన్. ఇవి బ్లూ ప్రింట్స్. గోడలు బలంగా ఉన్నాయి. బిల్ నాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు. అతను బాగా నింపాదిగా, స్థిమితంగా ఉండే మనిషి. ఇక్కడంతా కంట్రోల్లోనే ఉంది. ఆయన ఎంతో గొప్ప తెలివితేటలు, టాలెంట్, మంచి మేధస్సు ఉన్న మనిషి. వైలెన్స్ పట్ల అమోఘమైనటువంటి ప్లానింగ్, సమర్థత ఉన్న వ్యక్తి. సో ఇక్కడ ఎవరో ముఖ్యమైన వ్యక్తి ఉండాలి. ఇది కాంక్రీట్ గోడతో నిర్మించబడ్డ కాంపౌండ్. వీరి మధ్య చర్చలు అత్యంత గోప్యంగా జరిగాయి. దాడికి పథకం వేయమని, అయితే టార్గెట్ గురించి బయట పెట్టద్దని పెనాటా మెక్రావెన్ కి ఆర్డర్స్ ఇచ్చారు. గతంలో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లలో ఇలాంటి ఆపరేషన్స్ ని ఆయన ఎన్నో చేశారు. ఆయనకున్న అనుభవం, నేర్పడతనం మీదే మేము ఆధారపడి ఉన్నాం. ఇవి మీ దగ్గర ఉంచండి, మనకి ఆర్డర్స్ వచ్చేంత వరకు మీరు ప్లాన్స్ ఫామ్ చేయండి. చేస్తాం. సిఐఏ ఆధారాల కోసం అబటాబాద్ లో గాలిస్తుండగా ఒసామా బిన్ లాడెన్ అల్ఖైదాని నడిపిస్తూనే ఉన్నాడు. అమెరికా ప్రజలారా,
నేను మీ గురించే మాట్లాడబోతున్నాను, అందరూ శ్రద్ధగా వినండి. ఆపరేషనల్ కమాండ్ ని పంపిస్తున్నాడు. అమెరికాని వెస్ట్ ని దాడి చేయమని అతని అనుయాయులను కోరుతూ వీడియో టేప్స్ తయారు చేస్తున్నాడు. కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం. అతను ఎక్కడో సౌకర్యవంతంగానే ఉన్నాడు, కానీ ఏ నిమిషంలోనైనా పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవడం కోసం అతని అంగీలలో డబ్బుని ఉంచి కుట్టేస్తారు. ఎన్నో వారాల ప్లానింగ్ తర్వాత లియాన్ పెనాటా, అడ్మిరల్ మెక్రావెన్లు మూడు విధానాలను అధ్యక్షుడికి సమర్పించారు. మా విధానాలను మీకు చూపించడం కోసం నేను ఒక ప్రెజెంటేషన్ తయారు చేశాను. ఒకటి, పాకిస్తాన్ తో సహకరించడం. ఈ విధానం వెంటనే తిరస్కరించబడింది. ఒకవేళ మనం పాకిస్తాన్ కనుక ఇందులోకి తీసుకొస్తే అజాగ్రత్త వల్ల కానీ లేదా ఉద్దేశపూర్వకంగా కానీ ఆ సమాచారం బయటికి పొక్కొచ్చు. అప్పుడు మిషన్లో ఇంటిగ్రిటీ దెబ్బతినచ్చు. ఒక లెవెల్లో వాళ్ళు మనతో కోఆపరేట్ చేస్తారు, మనం ఫ్రెండ్స్ అవుతాం. ఇంకో లెవెల్లో వాళ్ళు వాళ్ళ సొంత ఎజెండానే ఫాలో అవుతారు, ఇది మనకి కుదరదు. కొంతమంది ఇలాంటి రిలేషన్షిప్ ని ఫ్రెనిమి అని అంటారు, అంటే ఫ్రెండ్లీగా ఉండే ఎనిమి. పాకిస్తాన్కి ఇన్ఫార్మ్ చేయాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ రాదు. రెండో విధానం. రెండవది, గాలిలో నుండి కాంపౌండ్ మీద విధ్వంసకరంగా దాడి చేయడం. కానీ ఆ కాంపౌండ్ ఇంకా అందులో ఏవైనా సొరంగాలు ఉంటే అవన్నీ పూర్తిగా ధ్వంసం కావడానికి దాదాపు 29,000 కిలోల బాంబులు అవసరమవుతాయి. ఇరుగు పొరుగునున్న ప్రజలకు నష్టం కలిగించే విధానం అంగీకరించలేనిది. బాంబింగ్ వల్ల సామాన్యులు చనిపోతారు, ఎవరు చనిపోయారో గుర్తించే అవకాశం ఉండదు. ఒక సార్వభౌమ దేశంలోకెళ్ళి ఒక కాంపౌండ్ ని మిజైల్తో పేల్చేయడం కన్నా నేను బిన్ లాడన్ ని పట్టుకున్నాం అనడానికి ఒక ఆధారాన్ని సంపాదించడం చాలా ముఖ్యం అనుకున్నాను. బాంబుని వేస్తే మేము బిన్ లాడన్ ని పట్టుకున్నాము అని నిర్ధారణ చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉండవు. మూడవది, పాకిస్తాన్ కేంద్రంలోకి ఓ కమాండో ఫోర్స్ ని పంపించడం. ఇది అమెరికన్ల ప్రాణాలని ప్రమాదంలోకి నెట్టే ఓ సాహసవంతమైన మార్గం. మనం మాట్లాడుకుంటున్నది ఎంతో రిస్క్ తో కూడుకున్న ఒక ఆపరేషన్. అమెరికన్ మిలిటరీ వాళ్ళు విదేశీ గడ్డ మీదకి దిగడం కన్నా రాజకీయ నాయకుల్ని భయపెట్టే విషయం మరొకటి ఉండదు, ముఖ్యంగా మిత్రదేశంగా పరిగణిస్తున్న ఒక విదేశీ గడ్డ మీదకి. అమెరికన్ బలగాలను సొమాలియాలోని మొగడీషు వీధుల్లో ఈడ్చుకు వెళ్లిన ఆ దృశ్యాలని అందరూ గుర్తు చేసుకున్నారు. మేము 5 బ్లాక్ హాక్లను కోల్పోయాం, వాటిలో ఒకటి నాది. నేను 11 రోజులు బందీగా ఉన్నాను. ఆ సమయంలో కాలు విరిగింది, వెన్నెముక విరిగింది, దవడెముక విరిగింది, కళ్ళకు ముక్కుకు గాయాలయ్యాయి. నన్ను షూట్ చేశారు. టెహరాన్ లో ఉన్న అమెరికన్ హాస్టేజెస్ ని కాపాడడానికి అప్పటి ప్రెసిడెంట్ కార్టర్ స్పెషల్ ఫోర్సెస్ ని పంపించినప్పుడు జరిగిన ప్రాణ నష్టాన్ని, రాజకీయ కల్లోలాన్ని అందరూ గుర్తు చేసుకున్నారు. చనిపోయిన 8 మంది బృంద సభ్యులకి, వారి కుటుంబాలకి నేను నా తరపున పశ్చాత్తాపాన్ని తెలుపుకుంటున్నాను. అందుకు నేనే పూర్తి బాధ్యుణ్ణి. ఇటువంటి హెలికాప్టర్ దాడికి ఆజ్ఞాపించడం ఏ అధ్యక్షుడికైనా పెద్ద సవాలుగా మారుతుంది. కొన్ని మిషన్స్ నిజంగా చాలా ప్రమాదకరమైనవి, అందుకే ఈ నిర్ణయం పట్ల ప్రెసిడెంట్ పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు. సాధ్యమైనంత సమాచారాన్ని సేకరించాలని ఆయన కోరుకున్నారు. ఆ నిర్ణయం యొక్క బాధ్యత జీవితాంతం ఆయన భుజాల మీదే ఉంటుంది, ఆ విషయం ఆయనకి తెలుసు. థాంక్యూ మిస్టర్ ప్రెసిడెంట్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ ప్రెజెంటేషన్ ఇంతటితో పూర్తయింది. ప్రెసిడెంట్ ఒబామా ఆ బాంబింగ్ ఆప్షన్ ని పూర్తి స్థాయిలో పరిగణించలేదు, కానీ వెంటనే దాడికి రిహార్సింగ్ మొదలు పెట్టమని అడ్మిరల్ మెక్రావెన్ ని కోరారు. అమెరికాకు చెందిన అగ్రశ్రేణి సీక్రెట్ ఫోర్స్ వీరులైన యుఎస్ నేవీ సీల్స్ ని ఆయన ఆశ్రయించారు.